వెల్కమ్ బ్యాక్. సో ఎన్ఐటి క్యాలికట్ వచ్చేసి 1961లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే ఇన్స్టిట్యూట్ క్యాంపస్ ఏరియా వచ్చేసి 296 ఏకర్స్. అలాగే ఇన్స్టిట్యూట్ టైప్ వచ్చేసి పబ్లిక్ టెక్నికల్ యూనివర్సిటీ. అలాగే ఇన్స్టిట్యూట్ లొకేషన్ వచ్చేసి కోజికోడ్, కేరళ, ఇండియా. అలాగే ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్స్ చూసుకున్నట్లయితే ఆర్యా 2021లో ఆల్ ఎన్ఐటీస్లో 9th ర్యాంక్ రావటం అయితే జరిగింది. అలాగే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2021లో ఆర్కిటెక్చర్లో 2nd ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్లో 25th ర్యాంక్ రావటం అయితే జరిగింది. అలాగే ఇన్స్టిట్యూట్ కనెక్టివిటీ చూసుకున్నట్లయితే సో ఇన్స్టిట్యూట్ నుండి కోజికోడ్ ఎయిర్పోర్ట్కి 40 మినిట్స్ అయితే పడుతుంది. అలాగే ఇన్స్టిట్యూట్ నుండి రైల్వే స్టేషన్కి 23 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. సో కమింగ్ టు ద ఫెసిలిటీస్, సో ఫెసిలిటీస్లో ఫస్ట్ ఫెసిలిటీ వచ్చేసి సెంట్రల్ లైబ్రరీ. సో ఈ సెంట్రల్ లైబ్రరీ వచ్చేసి 11,340 స్క్వేర్ మీటర్స్లో బిల్డ్ చేయడం అయితే జరిగింది. అలాగే ఈ సెంట్రల్ లైబ్రరీలో కలెక్షన్ చూసుకున్నట్లయితే మనకి టోటల్గా 1,17,000 బుక్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే వీటితో పాటుగా 39 ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ జర్నల్స్ అండ్ మ్యాగజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే వీటితో పాటుగా 13,931 వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ అయితే ఉన్నాయి. అండ్ వీటితో పాటుగా 423 థీసిస్ కాపీస్ అయితే ఉన్నాయి. అండ్ 4,683 ఈబుక్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే ఇన్స్టిట్యూట్లో మేజర్ ఫెసిలిటీస్ మనం చూసుకున్నట్లయితే సో ఇన్స్టిట్యూట్లో మనకి హెల్త్ సెంటర్ అయితే అవైలబుల్గా ఉంది. సో ఇన్ కేస్ మీకు ఏదైనా ఎమర్జెన్సీ అయినట్లయితే మీకు చూపించుకోవడానికి హెల్త్ సెంటర్ అయితే ఉంది. అలాగే ఇన్స్టిట్యూట్లో ఎవరైనా గెస్ట్ వచ్చినట్లయితే వాళ్ళకి గెస్ట్ హౌస్ కూడా అవైలబుల్గా ఉంది. అలాగే ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్స్ హ్యాంగ్ అవుట్ చేయడానికి క్యాంటీన్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే ఇన్స్టిట్యూట్లో మనకి పోస్ట్ ఆఫీస్ అవైలబుల్గా ఉంది. అలాగే ఇన్స్టిట్యూట్లో మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ విత్ ఏటీఎం అయితే అవైలబుల్గా అయితే ఉంది. అలాగే మనకి డే కేర్ సెంటర్, ఇంజనీరింగ్ యూనిట్, లాంగ్వేజ్ ల్యాబ్, ఫ్యాకల్టీ అండ్ స్టాఫ్ క్వార్టర్స్, రీక్రియేషన్ లైక్ ఓపెన్ ఎయిర్ థియేటర్, ఆడిటోరియం, ఫ్యాకల్టీ అండ్ స్టాఫ్ క్లబ్, నర్సరీ స్కూల్, స్ప్రింగ్ వ్యాలీ స్కూల్, గవర్నమెంట్ హైయర్ సెకండరీ అండ్ వొకేషనల్ హైయర్ సెకండరీ స్కూల్, రిప్రోగ్రాఫిక్ ఫెసిలిటీస్, కెఫిటేరియా. సో ఇన్ని మేజర్ ఫెసిలిటీస్ అనేది మనకి ఇన్స్టిట్యూట్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే ఇన్స్టిట్యూట్లో మనకి టోటల్గా 15 హాస్టల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ 15 హాస్టల్స్లో 12 హాస్టల్స్ ఫర్ బాయ్స్, అలాగే 3 హాస్టల్స్ ఫర్ గర్ల్స్. అలాగే బాయ్స్ హాస్టల్లో 2 మెగా హాస్టల్స్ అయితే ఉన్నాయి. సో హాస్టల్ 1 వచ్చేసి 1,000 కెపాసిటీ అయితే ఉంది. అలాగే హాస్టల్ 2 వచ్చేసి 1,500 కెపాసిటీ అయితే ఉంది. అలాగే గర్ల్స్ హాస్టల్లో మెగా లేడీస్ హాస్టల్ అని 500 కెపాసిటీతో ఒక హాస్టల్ కూడా అయితే ఉంది. అలాగే హాస్టల్ బ్లాక్స్ వచ్చేసి డైనింగ్ హాల్స్తో అయితే అటాచ్ అయి ఉన్నాయి. అలాగే హాస్టల్ అండ్ మెస్ కమిటీ వచ్చేసి ప్యూర్గా స్టూడెంట్సే మేనేజ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే స్పోర్ట్స్ ఫెసిలిటీస్ మనం చూసుకున్నట్లయితే సో ఇన్స్టిట్యూట్లో మనకి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ స్పోర్ట్స్ అనేది అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో మనకి స్పోర్ట్స్కి వేరియస్ కోర్ట్స్ అయితే ఉన్నాయి. సో కోర్ట్స్ లైక్ లాన్ టెన్నిస్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్, మల్టీపర్పస్ ఇండోర్ కోర్ట్ ఫర్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, చెస్. అలాగే మనకి 25 స్టేషన్ జిమ్నాషియం, అలాగే ప్లే ఫీల్డ్స్ ఫర్ ఫుట్బాల్, క్రికెట్, హాకీ. అలాగే క్రికెట్ కోసం నెట్ ప్రాక్టీస్, అలాగే క్రికెట్ పిచ్ అయితే ఉంది. అలాగే మనకి స్విమ్మింగ్ పూల్ కూడా అవైలబుల్గా అయితే ఉంది. అలాగే లేడీస్ హాస్టల్కి ఫిట్నెస్ సెంటర్ అయితే అటాచ్ అవటం అయితే జరిగింది. సో ఈ ఫిట్నెస్ సెంటర్లో మనకి జిమ్నాషియం, బ్యాడ్మింటన్ కోర్ట్, టేబుల్ టెన్నిస్ రూమ్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే మీరు వన్స్ స్పోర్ట్స్లో చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నట్లయితే మిమ్మల్ని డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ, స్టేట్ లెవెల్ కానీ, ఇంటర్ యూనివర్సిటీ లెవెల్ కానీ, ఇంటర్ ఎన్ఐటీ లెవెల్లో కానీ మిమ్మల్ని రిప్రజెంట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఇన్స్టిట్యూట్లో మనకి సెంట్రల్ కంప్యూటర్ సెంటర్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈ సెంటర్ వచ్చేసి డైలీ 16 అవర్స్ అయితే ఓపెన్ అయి ఉంటుంది. అలాగే కంప్యూటర్ సెంటర్ గురించి మీరు స్క్రీన్లో డీటెయిల్గా అయితే చూడవచ్చు. అలాగే మనకి ఇన్స్టిట్యూట్లో అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ కూడా ఉంది. సో ఈ సెంటర్లో మేజర్ ఎక్విప్మెంట్స్ లైక్ 5-axis సిఎన్సీ కోఆర్డినేట్ మెజరింగ్ మెషిన్, 3-axis ఇంటిగ్రేటెడ్ మల్టీపర్పస్ మైక్రో మెషినింగ్ సెంటర్, 4-axis సిఎన్సీ మెషినింగ్ సెంటర్, ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ మెషిన్, 3D ప్రింటర్స్, సిఎన్సీ టర్నింగ్ సెంటర్స్, సిఎన్సీ సర్ఫేస్ రఫ్నెస్ టెస్టర్, 6 కాంపోనెంట్ అండ్ మినీ కట్టింగ్ టూల్, డైనోమీటర్స్. సో ఇన్ని ఎక్విప్మెంట్స్ అనేది ఈ యొక్క అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే మనకి ఇన్స్టిట్యూట్లో కోకరికులర్ అలాగే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి.
సో మనకి రాగమని ఇన్స్టిట్యూట్ యొక్క కల్చరల్ ఫెస్టివల్, అలాగే తత్వాని ఇన్స్టిట్యూట్ యొక్క టెక్నో మేనేజ్మెంట్ ఫెస్టివల్. సో ఈ ఫెస్ట్ వచ్చేసి స్టూడెంట్స్ ఎఫ్ఐఆర్ కౌన్సిల్ అయితే ఆర్గనైజ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఈచ్ ఇయర్ స్టూడెంట్ మ్యాగజైన్ అయితే ఈ యొక్క ఇన్స్టిట్యూట్ అయితే పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎందుకు పబ్లిష్ చేస్తుందంటే స్టూడెంట్ యొక్క టాలెంట్స్ని షోకేస్ చేయడానికి అయితే పబ్లిష్ చేస్తుంది. అలాగే మనకి ఇన్స్టిట్యూట్లో సెవెరల్ స్టూడెంట్ క్లబ్స్ కూడా అయితే ఉన్నాయి. సో క్లబ్స్ లైక్ మ్యూజిక్, డిబేట్, డ్యాన్స్, డ్రామా, మేనేజ్మెంట్, ఎంటర్ప్రెనర్షిప్, సో ఇట్లా మనకి వేరియస్ స్టూడెంట్ క్లబ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఇన్స్టిట్యూట్లో స్పిక్ మేకే అవైలబుల్గా అయితే ఉంది. అలాగే ఇన్స్టిట్యూట్లో మూవీస్ అన్నీ కూడా ఓపెన్ ఎయిర్ థియేటర్లో అరేంజ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఇన్స్టిట్యూట్లో మనకి ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ కూడా అవైలబుల్గా ఉంది. అలాగే ఇన్స్టిట్యూట్లో మనకి వేరియస్ ప్రొఫెషనల్ సొసైటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో సొసైటీస్ లైక్ ఐఎస్టీఈ, ఐట్రిబ్లీ, సిఎస్ఐ, ఎస్ఎస్ఐ, ట్రిబుల్ఐఈ, ఎస్ఏఈ, ఐసీఐ, ఏసీఎం, సో ఇట్లా వేరియస్ ప్రొఫెషనల్ సొసైటీస్ అనేది మనకి ఇన్స్టిట్యూట్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే ఇన్స్టిట్యూట్లో వేరియస్ స్టూడెంట్ క్లబ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో క్లబ్స్ లైక్ క్లబ్ మ్యాథమెటిషియా, ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, నేచర్ క్లబ్, ఎన్ఎస్ఎస్, అడ్వెంచర్ క్లబ్, క్లబ్ అన్వైర్డ్, ద రోబోటిక్స్ ఇంట్రెస్ట్ గ్రూప్, ఫాసెల్, క్లబ్ ఇన్నోవేషన్, సిపిహెచ్యుబి, సో ఇన్ని వేరియస్ స్టూడెంట్ క్లబ్స్ అయితే మనకి ఇన్స్టిట్యూట్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే ఇన్స్టిట్యూట్లో టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో మీకు ఒక మంచి స్టార్టప్ ఐడియా కనుక ఉన్నట్లయితే, సో వీళ్ళ దగ్గరికి వెళ్ళినట్లయితే మీకు ఫండింగ్ అయితే రేస్ చేయడం అయితే జరుగుతుంది. సో ప్రీవియస్ స్టూడెంట్స్కి అరౌండ్ 10 lakh rupees వరకు వీళ్ళు ఫండింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో నార్మల్ ఇన్స్టిట్యూట్స్లో మనకి ఈ బిజినెస్ ఇంక్యుబేటర్ అయితే ఉండదు. సో ఎన్ఐటీస్ అండ్ ఐఐటీస్లో ఈ బిజినెస్ ఇంక్యుబేటర్ అయితే మనకి అవైలబుల్గా అయితే ఉంది. సో ఇది ఒక మంచి విషయం అని అయితే మనం చెప్పుకోవాలి. అలాగే ఇన్స్టిట్యూట్లో అలుమిని చూసుకున్నట్లయితే, సో మనకి ఓవరాల్గా 30,000 అలుమిని అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో ఇంత అలుమిని ఉండటం వలన యూజ్ ఏంటంటే, సో మీరు జాబ్ చేస్తున్నారనుకోండి, సో మీరు ఒక జాబ్ నుండి వేరే జాబ్కి మీరు ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటే, సో ఈ యొక్క అలుమినిస్ ఏం చేస్తారంటే మిమ్మల్ని రిఫర్ చేస్తారు. సో దట్ మీకు ఆ జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువైతే ఉంటుంది. సో ఇంత అలుమినిస్ ఉండటం అనేది ఇన్స్టిట్యూట్కి చాలా అడ్వాంటేజ్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇన్స్టిట్యూట్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే, సో మనకి రీసెర్చ్కి చాలా వేరియస్ ఆపర్చునిటీస్ అనేది మనకి ఇన్స్టిట్యూట్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో వన్స్ మీరు రీసెర్చ్ చేస్తున్నట్లయితే మీకు వేరియస్ గవర్నమెంట్ ఏజెన్సీస్ లైక్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, బోర్డ్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ న్యూక్లియర్ సైన్సెస్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ సోషల్ సైన్స్ రీసెర్చ్, కేరళ స్టేట్ కౌన్సిల్ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో ఇట్లా వేరియస్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అనేది మీకు ఫండింగ్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది. అలాగే వేరియస్ ఇండస్ట్రీ క్లయింట్స్ చూసుకున్నట్లయితే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, టాటా స్టీల్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, రోబర్ట్ బోష్, సో ఇట్లా వేరియస్ ఇండస్ట్రీస్ అనేది మీకు చాలా సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఎవరైతే రీసెర్చ్ చేస్తున్నారో వాళ్ళు చాలా హై ఎండ్ ఎక్విప్మెంట్ అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎక్విప్మెంట్స్ లైక్ ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్, న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెసోనెన్స్ స్పెక్ట్రోమీటర్, కన్ఫోకల్ రామన్ స్పెక్ట్రోమీటర్, ఎక్స్రే డైఫాక్ట్రోమీటర్, హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ఫెసిలిటీ, సో ఇట్లా వేరియస్ హై ఎండ్ ఎక్విప్మెంట్స్ అనేది ఇక్కడ యూజ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఇన్స్టిట్యూట్లో రీసెర్చ్ ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే, సో మనకి చాలా రీసెర్చ్ ఫెసిలిటీస్ అనేది ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి అనేది మీరు స్క్రీన్లో అయితే చూడవచ్చు. సో ఇన్స్టిట్యూట్లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, సో ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఇండస్ట్రీస్తో ఎంఓయూ అయితే చేసుకుంది. సో ఎంఓయూ చేసుకోవటం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే, సో ఆ ఇండస్ట్రీస్ అనేది మీకు షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్స్ ఇస్తాయి, అలాగే జాయింట్ వర్క్షాప్స్, అలాగే పీజీ అండ్ పిహెచ్డి ఫెలోషిప్స్, అలాగే యూజీ స్కాలర్షిప్స్, అలాగే ఇండస్ట్రీ సపోర్ట్ కోర్స్ ల్యాబ్స్. సో ఇట్లా మీకు వేరియస్ ఆపర్చునిటీస్ అనేది ఇట్లా ఎంఓయూ చేసుకోవటం వల్ల మీకు అయితే లభిస్తుంది. అలాగే ఇన్స్టిట్యూట్లో డిపార్ట్మెంట్స్ అండ్ స్కూల్స్ చూసుకున్నట్లయితే, సో మనకి చాలా వేరియస్ డిపార్ట్మెంట్స్ అలాగే వేరియస్ స్కూల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఏమేమి డిపార్ట్మెంట్స్ అలాగే ఏమేమి స్కూల్స్ అవైలబుల్గా ఉన్నాయి అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఇన్స్టిట్యూట్లో మనం అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ చూసుకున్నట్లయితే, సో మనకి బీఆర్ అలాగే బీటెక్ ఇన్ బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ ఫిజిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సో ఇన్ని బీటెక్ ప్రోగ్రామ్స్ అనేది మనకి ఇన్స్టిట్యూట్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ చూసుకున్నట్లయితే మనకి మాస్టర్ ఇన్ ప్లానింగ్, అలాగే ఎంటెక్ ఇన్,
డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్, స్కూల్ ఆఫ్ మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎంసీఏ, ఎంబీఏ, ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్. సో ఇన్ని పీజీ ప్రోగ్రామ్స్ అనేది మనకి ఇన్స్టిట్యూట్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్ క్రైటీరియా చూసుకున్నట్లయితే, సో బీటెక్కి అలాగే బీఆర్కి వచ్చేసి జేఈ మెయిన్స్ పేపర్ నుండి మీకు అడ్మిషన్ ఇవ్వటం అయితే జరుగుతుంది. అలాగే ఫారెన్ నేషనల్స్కి డాసా నుండి మీకు అడ్మిషన్ ఇవ్వటం అయితే జరుగుతుంది. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్కి అడ్మిషన్ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఎంటెక్ వచ్చేసి గేట్ ఎగ్జామ్ నుండి అడ్మిషన్ ఇవ్వటం అయితే జరుగుతుంది. అలాగే ఎంఎస్సీ ప్రోగ్రామ్స్కి జామ్ ఎగ్జామ్ నుండి అడ్మిషన్ ఇవ్వటం అయితే జరుగుతుంది. అలాగే ఎంసీఏ ప్రోగ్రామ్కి నిమ్సెట్ నుండి అడ్మిషన్ ఇవ్వటం అయితే జరుగుతుంది. అలాగే ఎంబీఏ ప్రోగ్రామ్కి క్యాట్ ఎగ్జామ్ నుండి అడ్మిషన్ ఇవ్వటం అయితే జరుగుతుంది. అలాగే పిహెచ్డీ ప్రోగ్రామ్స్కి గేట్ ఎగ్జామ్ నుండి కానీ, నెట్ ఎగ్జామ్ నుండి కానీ, జస్ట్ ఎగ్జామ్ నుండి కానీ, ఎన్బిహెచ్ఎం నుండి కానీ మీకు అడ్మిషన్ ఇవ్వటం అయితే జరుగుతుంది. అలాగే జోసా కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే, సో మనకి వేరియస్ ప్రోగ్రామ్స్కి వేరియస్ కట్ ఆఫ్స్ అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారు. సో ఈ యొక్క కట్ ఆఫ్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో అక్కడ నుండి మీరు క్లిక్ చేసి ఇంకా డీటెయిల్గా అయితే తెలుసుకోవచ్చు. అలాగే ఇన్స్టిట్యూట్లో ఫీ స్ట్రక్చర్ మనం చూసుకున్నట్లయితే, సో బీటెక్కి అలాగే బీఆర్ ప్రోగ్రామ్కి 1 ఇయర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 1,25,000 రూపీస్. అలాగే పీజీ ప్రోగ్రామ్స్కి నాకు ఎన్ఐటి క్యాలికట్ అఫీషియల్ వెబ్సైట్లో నాకు డీటెయిల్స్ అయితే దొరకలేదు. సో నేను ఎన్ఐటి ట్రిచి యొక్క ఫీ స్ట్రక్చర్ అయితే తీసుకున్నాను. సో అన్ని యూనివర్సిటీస్కి ఆల్మోస్ట్ సేమ్ ఫీ స్ట్రక్చర్ అయితే ఉంటుంది కాబట్టి, సో నేను ఎన్ఐటి ట్రిచి యొక్క ఫీ స్ట్రక్చర్ అయితే తీసుకున్నాను. సో ఎంటెక్కి అలాగే ఎంఆర్కి 1 ఇయర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 70,000 రూపీస్. అలాగే ఎంఎస్సీ ప్రోగ్రామ్కి 1 ఇయర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 15,000 రూపీస్. అలాగే ఎంసీఏకి 1 ఇయర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 70,000 రూపీస్. అలాగే ఎంబీఏకి 1 ఇయర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 70,000 రూపీస్. అలాగే హాస్టల్ ఫీజు మనం చూసుకున్నట్లయితే పర్ ఇయర్కి హాస్టల్ అండ్ మెస్ ఛార్జ్ వచ్చేసి 55,000 రూపీస్. అలాగే మనకి ఇన్స్టిట్యూట్లో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా అవైలబుల్గా అయితే ఉంది. సో మెయిన్గా వచ్చేసి సిల్వర్ జూబ్లీ ఎండోమెంట్ ట్రస్ట్ ద్వారా మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే దొరుకుతుంది. ఆ తర్వాత పేరెంట్ టీచర్ అసోసియేషన్ ద్వారా మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే దొరుకుతుంది. సో మనకి ఈ 2 ఫైనాన్షియల్ సపోర్ట్స్ అనేది ఇన్స్టిట్యూట్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే ప్లేస్మెంట్స్ చూసుకున్నట్లయితే 2020-21లో నెంబర్ ఆఫ్ కంపెనీస్ విజిటెడ్ వచ్చేసి 145, అలాగే నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ వచ్చేసి 714, అలాగే నెంబర్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ వచ్చేసి 186. అలాగే యూజీ ప్రోగ్రామ్స్కి హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 43,31,000 రూపీస్ పర్ యానం. అలాగే పీజీ ప్రోగ్రామ్స్కి హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 28,01,000 రూపీస్ పర్ యానం. అలాగే యూజీ ప్రోగ్రామ్స్ అన్నిటికి కూడా మీడియం శాలరీ వచ్చేసి 8.1 లాక్స్ పర్ యానం. అలాగే పీజీ ప్రోగ్రామ్స్ అన్నిటికి కూడా మీడియం శాలరీ వచ్చేసి 8.2 లాక్స్ పర్ యానం. అలాగే యూజీ ప్రోగ్రామ్స్ అన్నిటికి కూడా ఏమేం ప్రోగ్రామ్స్కి ఎంతెంత ప్లేస్మెంట్స్ వచ్చాయి అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే పీజీ ప్రోగ్రామ్స్ అన్నిటికి కూడా ఏమేం ప్రోగ్రామ్స్కి ఎంతెంత ప్లేస్మెంట్స్ వచ్చాయి అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే మనకి టోటల్గా 145 కంపెనీస్ అయితే విజిట్ అవ్వటం అయితే జరిగింది. సో ఏమేం కంపెనీస్ విజిట్ అయినాయి అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ రివ్యూ నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ రివ్యూలో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. బైండింగ్ అప్ ద వీడియో, మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాష్వా కమ్లాకర్ సైనింగ్ ఆఫ్.